श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकులకు నా నమస్కారములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసము యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితంలో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచంపైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీదంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడవడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడని తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండల గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానం మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశివారు స్త్రీ పురుషులలో యోగకరమైన ప్రయోగమైన సన్మార్గమైన మార్గాలు ఈ నెల నుండి మీకు రాబోతున్నాయి. లోగడ జరుగుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ కర్మాలు కానీ ఒకరి వల్ల నష్టపోయిన వారు కానీ ఒకరితో ఇబ్బంది పడ్డవారు కానీ శత్రు భయంతో ఇబ్బంది కలిగి మనశ్శాంతిగా జీవించిన వారు ఈ నెల నుండి వారి నుండి విముక్తి అవుతారు. ఏ పనిలో చేసినా ఆటంకాలు తొలగిపోతాయి, లక్ష్మీ కలిసి వస్తుంది. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగం చేస్తూ ప్రమోషన్ గురించి ఆలోచించిన వాళ్ళు ప్రమోషన్ బాటలు అధికారులు యందు మంచి పేరు గడిస్తారు. అలాగే గవర్నమెంట్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ నిశ్చలంగా ఉద్యోగం చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆశ గల వ్యక్తులు ప్రమోషన్స్ ఉన్నత పదవుల కోసం కోరిన వారు ఈ నెల నుండి వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. దాంతోపాటు రాజయోగం కూడా పట్టబోతుంది. కాబట్టి ఏ పని చేసినా కృషితో పట్టుదలతో మీ ప్రయత్నము చేయండి. ఖచ్చితంగా మీకు వ్యక్తిగతంగా మీకు మీ జాతక ప్రకారంగా వ్యక్తిగతంగా ఎటువంటిది మీకు అనుసరించాలో ఆ రాశి ప్రకారంగా మీకు ఖచ్చితంగా అందిస్తారు. మీ అదృష్టం అటువంటి బాటలు ఉన్నాయి కాబట్టి విజయం జరుగుతుంది. కార్మిక రంగము కానీ కళాకారుల రంగానికి కానీ సినీ రంగానికి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లో కానీ మిశ్రమ ఫలితాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అలాగే ఉంటుంది, వ్యయము ఖర్చు అంతేగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా ఆచితూచి ముందుకు తీసుకువెళ్ళండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వాహనాలు కొంటారు, నూతన వస్తు తీసుకోగలుగుతారు. బంగారాలు, వెండులు, ఆభరణములు ఇటువంటివి మీకు చేతికొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసం మొత్తం మంచి అభివృద్ధితో పాటు ధనము కూడా లక్ష్మీ కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత యొక్క మనిషి వ్యక్తిగతగా కొంతమంది కొన్ని లోపాలు ఉంటే మమ్మల్ని సంప్రదించమని కొన్ని కార్యక్రమాలు తెలియపరచడం అయింది. అది మీరు ఫాలో అవుతే వారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి తెలియపరుస్తాను. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో ముఖ్యంగా మహిళలకు స్వంత ప్రయత్నాలు ఏ వ్యాపారం చేసినా చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న బ్యాంగిల్స్ కానీ బ్యూటీషియన్ విషయంలో కానీ ఇటువంటి చిన్న వ్యాపార స్టైలర్ సంబంధించిన వారికి కానీ ఈ నెల నుంచి మంచి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనరల్గా జనరల్ స్టోర్స్ పెట్టి నడిపిస్తున్న వ్యాపారస్తులు కూడా మంచి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అలాగే గృహాన్ని నిర్మించుకోవాలన్న ఆశ తీరని వ్యక్తులకు ఈ నెల నుంచి మంచి మార్గాలు, వారు సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి సొంత గృహాలు తీసుకోవటం కానీ కట్టడంలో కానీ ప్రయత్నాలు చేస్తారు. భూతగాదులలో ఆస్తులలో కొన్ని తగాదులతో గత సంవత్సరాలుగా నెలలుగా మీరు కుంగిపోతున్నటువంటి కొందరు ఈ రాశి గల వారికి విముక్తి మార్గం నుంచి ఈ మాసము నుంచి విముక్తి కలగటానికి కొన్ని బాటలు వేస్తారు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కొంత మనకు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంలో కొంత లోటుపాటులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతారు. మనం మంచికి వెళ్ళినా కూడా అవతల వాడు అది క్యాచ్ చేసుకొని మన పైన అపర నిందలతో మన మంచి విషయం చెప్పినా కూడా దాని ద్వారా మనకు నష్టం కలిగించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రాశి వారు పొదుపుగా మాట్లాడటము, ఎక్కువ ఉద్రేక పడకపోవటము, ఎక్కువ కోపంతో ఊగిపోవటము ఉండటం వల్ల మనకే అనర్థం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము వారంలో ఒకసారైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయించి చేసుకొని వచ్చి స్వామివారిని ఆరాధన చేయటం వల్ల ఒడిదుడుకులు కష్టాలతో ఇబ్బందులతో పడుతున్న వారు కొంత శాంతి కలుగుతుంది. అలాగే ఉదయాన్నే లేచి ఆ సూర్యనారాయణ్ణి మీరు పూజించటము,
భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రదక్షిణ చేసి స్వామివారికి ప్రదక్షిణ చేసి మీ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పాలవుతున్న, మానసిక పాలవుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఆ సూర్యనారాయణుని యొక్క ప్రభావం వలన ఉపశమనం తొలగిపోతుంది. అలాగే వారంలో కానీ 15 రోజులకు ఒకసారి, నెలలో ఒకసారి అయినా మీరు అన్నదానం నిర్వహించండి. మీ యొక్క శక్తి కొలదు, మీకు శక్తికి మించిన అధికం అన్నదానం చేయించకండి. శక్తికి ఎలా ఉంటుందో, మీకు ఎంత చేయగలుగుతారో ఆ రకంగా ఒకరికైనా, ఇద్దరికైనా, ముగ్గురికైనా, 10 మందికైనా మీ యొక్క వ్యయాన్ని బట్టి, మీ యొక్క లక్ష్మీని బట్టి అన్నదానం నిర్వహించడం వల్ల నువ్వు రేపటి భవిష్యత్తు మంచి అభివృద్ధిలోకి వస్తావు. నీ యొక్క కుటుంబం ముందుకు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. గ్రహానుసారంగా జరుగుతున్న చెడును కూడా ఈ మార్గం ద్వారా వైతొలగించవచ్చు. కాబట్టి దైవ ఆరాధన, దైవ చింతనలో ఉంటే ప్రతి ఒక్క సమస్య అనేది మీకు వైతొలిగిపోతాయి. సర్వేజన సుఖనోభవంతో అష్టౌశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ఈ రాశి వారికి సుఖజీవనం అందించాలని ఆ భగవంతుని వేడుకుంటూ శుభమంగళం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.